ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన పేరు ఓ సంచలనం. గతంలో ఆయన చెప్పిన నిజం గాలివాటు అనుకునే వారికి ఇప్పుడు చెప్పిన నిజం నిజమని నిరూపితమైంది. ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఐ డోంట్ కేర్, నిజమని తెలిస్తే నిజాయితీగా చెప్పేయడమే ఆయన మనస్తత్వం. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా? ఆయన అందరికీ సుపరిచితమే. ఆయనే సెఫాలజిస్ట్ కొండేటి కిరణ్ గారు. ఈజీగా చెప్పాలంటే కేకే గారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో సర్వే చేసి కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది. సింగిల్ వర్డ్లో, సింగిల్ నెంబర్గా చెప్పిన కేకే గారు ఈరోజు మన గెస్ట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కేకే గారు. నమస్తే అర్చన గారు. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు ఇప్పుడు బహుశా మీరు, అంతేనా? అంటే పొద్దున్న 9 o'clock ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తానండి నేను. 12:30 1 దాకా అవుతుంది. అంటే 10:00 ఇంటర్వ్యూస్ 11 క్లోజ్ అయిపోతుంది. 11 తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు కలుద్దాం అనుకున్నప్పుడు వాళ్ళని 1 hour కలిసి 12:30 ఉంది. మా ఫ్రెండ్స్తో అంటున్నాను తప్పుగా తీసుకోవద్దు, మామూలుగా అర్థం అవుతుంది. మా వాళ్ళతో ఎలా ఉంది బాబా పరిస్థితి ఏంటంటే, నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఒక రేప్ విక్టిమ్ పరిస్థితి లాగే ఉంటుంది. అది అంటే ఇంకా లిఫ్ట్ కాడి నుంచి ఇల్లు అంత దూరం ఉంది. అని ఆ పడుకున్న తర్వాత ఎట్లాగా వెళ్తుందో నిద్ర తెలియట్లేదు. అంతే 1-2 hours పడు 2 అయ్యేసరికి మళ్ళీ పొద్దున్నే 6 o'clock 7 o'clock కలియాలి. మళ్ళీ ఎక్కడో దగ్గర ఇంటర్వ్యూ పొరపాటున, ఇప్పుడు మీకు నేను నిన్నటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. పొద్దున్న చెప్తాను, పొద్దున్న చెప్తాను, మధ్యాహ్నం చెప్తాను. ఎల్లూరు నుంచి వచ్చారు, బట్ ఆ 1.5 hours డిలే ఏంటంటే నాకు ముందోళ్ళు డిలే చేస్తారు, నా తప్పేం లేదు. గంట అని బుక్ చేసుకుంటారు మనల్ని, ఆ గంట వదలట్లేదు. అది ఇంకో 15-20 నిమిషాలు వదులుతున్నారు. మధ్యలో ఏ ఛానల్కి వెళ్ళినా ఎండి గారితోనో లేదా ఇంకోరితోనో 10 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడకపోతే బలుపు అనుకుంటారు, ఎక్కువ మాట్లాడితే నెక్స్ట్ వాళ్ళు బలుపు అనుకుంటారు. సో ఇది పరిస్థితి. అంటే మీ బిజీ అన్నదానికి అది సంజాయిషి ఎక్స్‌ప్లనేషన్. మరి మీరు మా నెల్లూరు వాళ్ళ అయ్యుండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయకపోతే ఎట్లా? మేము ఇంత పోటా పోటీగా ఉన్నప్పుడు తత్వంలో కూడా, అంటే ఇన్ని ఛానల్స్ ఇన్ని వచ్చినప్పుడు కూడా స్టిల్ నాకు ఐ బిలీవ్ ఏంటంటే, ఎంతో దమ్ము లేకపోతే యాక్ట్ ఛానల్ నిలబడదు. అంటే మన ఊర్లోకి వెళ్తే, నెల్లూరుకి వెళ్తే మా నాన్నలో ఎప్పుడు యాక్ట్ ఛానల్ ఏదో చూస్తూ ఉంటారు, న్యూస్ కంటిన్యూస్ చదువుతూ ఉంటారు, హెడింగ్స్ అవుతుంటారు. సో పర్సనల్ గా నేను యాక్ట్ ఛానల్ కనెక్టెడ్ చూస్తా, అదే ఎక్కువ చూస్తాను. ఇప్పుడు నేను చూసే యూట్యూబ్ ఛానల్లో 90% ఏ ఛానల్స్ కూడా తెలియదు, నేను చూడడం కూడా చూడలేదు. బట్ యాక్ట్ అనేది ఇంపాసిబుల్ చూడకూడదు, ఎందుకంటే మా ఇంట్లో అది పెట్టి మా అమ్మ రెగ్యులర్ గా అదే ప్రోగ్రామ్ పొద్దున్నే వస్తుంది, న్యూస్ వస్తుంది సాయంత్రం, అది మటు చూస్తున్నట్టు నెల్లూరులో ఏం జరిగి తెలియాలి ఆమెకి. అందుకే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది చెప్తే, ఇంకా చెప్పినట్టుగా మా నాన్నకి మా అమ్మకి మెయిన్ ఛానల్స్ చూస్తారో లేదు, కానీ వాళ్ళ ఇంట్లో యాక్ట్ చూస్తారు, యాక్ట్ మాత్రం చూస్తారు. చాలా హ్యాపీగా ఉంది ఈ మాట వింటుంటే. బేసిక్ గానే నెల్లూరు వాళ్ళు అంటే ఎంతో కొంత కుసింత ఎట్టుకారు అనేది ఉంటది కదా, ఇక్కడ ఉంది అయితే బాగా. అది వద్దంటే పోయేది కాదు, కావాలంటే వచ్చేది కాదు, అది మనకు బ్లడ్ లోనే ఉండిపోద్ది అనుకుంటా. అది ఈవీఎం లో దూరి ఎలా చెప్తారు మామూలు ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్లు అడుగుతారు అంటారు, ఈవీఎం దూరి చెప్పారు, ఈవీఎం దూరి చెప్పారు, లేకపోతే వాళ్ళు చెప్పారా, బీజేపీ వాళ్ళు చెప్పారా. ఇప్పుడు లాస్ట్ టైం 151 చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాను ఆమె నింద ఒకసారి ఇచ్చు, 2 times ఇచ్చు, 4 parties 4 చెప్పాం, పర్సంటేజ్ చెప్పాం, క్యాస్ట్ ఈక్వేషన్ చెప్పాం, ఇన్ని చెప్పి వెరిఫై చేసినా ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేసి బాగా సక్సెస్ అనుకో, అదృష్టం అదృష్టం ఒకసారి అదృష్టం కంటిన్యూస్ గా అదృష్టమేనా? ఎక్కడో దగ్గర మీ టాలెంట్ కూడా ఉంటుంది కదా, మరి కష్టపడుతుందేనో, లేకపోతే ఇన్ని డైరెక్టర్లు మళ్ళీ 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 పెట్టుకుంటున్నారు ఆ హీరోయిన్ అంటే టైం కి వస్తుందనో మళ్ళీ చేస్తున్నాను ఉంటుంది, కేవలం అదృష్ట ఫ్యాక్టర్ కదా. ఈవీఎం లో దూరి ఎన్నిసార్లు ఈవీఎం లో దూరి నింద కూడా ఒకసారి వేస్తే బాగుంటుంది. కష్టమే కదా, కాకపోతే నాకు దేవుడి దేవుళ్ళ కొంచెం ఓపిక ఎక్కువ కాబట్టి దాన్ని ఎటకారంగా దాన్ని జోక్ గా కన్వర్ట్ చేస్తున్నాను. సో మొత్తానికి నెల్లూరు వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి పెరిగింది, పుట్టింది పెరిగింది తోటపల్లి గుడరు. మేము 10th class నాన్న బిఎస్ఎల్ గా జేఈ చేస్తూ రిటైర్డ్ అయ్యారు సూర్యనారాయణ గారని, ఆయన మంచి కమ్యూనిస్ట్ లీడర్ లోకల్ గా. సో మేము టౌన్ కి వచ్చి సెటిల్ అయిపోయాం, తర్వాత హర్నాథపూర్ లో ఉన్నాం, తర్వాత మొలపేట. ఇప్పుడు అమ్మా నాన్న మొలపేట లో ఉంటాం. ఏం చదువుకున్నారు సార్? నేను కష్టపడి బీటెక్ చదువు, కంప్యూటర్ కష్టపడి చదివాను చిన్నప్పటి నుంచి బాగా. అంటే నాకు చిరాకు అనమాట, మామూలుగా చదువు అంటేనే చిరాకు. ఇప్పటికి కూడా నాకు రీసెంట్ కూడా ఒక హాంకింగ్ ఉంటది, ఎవరికో భయం ఉంటది, ఇప్పుడు దయ్యాలంటే భయం ఉంటది. అలా నాకు స్కూల్ వ్యాన్ అంటే జేవి నారాయణ మూర్తి అని, టీపీ రాజు అని ఇట్లా ఉండేది స్కూల్స్. అవి వ్యాన్స్ వచ్చి ఆ వ్యాన్ సౌండ్ వస్తే మనకు హోంవర్క్ గుర్తొచ్చేది. ఇప్పటికి ఎక్కడైనా స్కూల్ వ్యాన్ అలా కొట్టగానే ఒక్కసారి డ్రింక్ అంటది లోపల, ఎక్కడో మళ్ళీ ఎక్కడ చదవాల్సి వస్తుందో. అంటే ఆ చిన్నప్పటి భయం ఎక్కడో, ఆ స్కూల్ వ్యాన్ యొక్క సౌండ్ భయం ఇప్పటికీ ఉంటుంది. అంత ఇష్టంగా చదివాను అన్నమాట. ఓవరాల్ గా చదువు ఇష్టంగా అంటున్నారు, బేసిక్ గా అంటే చదవడానికి ఓపిక కావాలి, ఆ ఓపిక లేకపోతే ఆ ఇష్టం అనేది ఉంటుంది. మరి ఓపిక ఉంది, ఓపిక ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ అంటే మ్యాథ్స్ బాగా చేసేవాడు నేను, లాజికల్ థింకింగ్ బాగుంది ఎంతవరకు, కానీ నాకు బట్టి పడడం, భయ హైటింగ్ రాదు. ఇప్పటికీ నెల్లూరులో మూలాపేటకి వెళ్ళాలంటే
ఎవరు నమ్మలేని, ఎవరు మా క్లోజ్ ఫ్రెండ్స్కే మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, నేను ఎక్కడైనా ఉన్నానంటే నెల్లూరు వరకు టౌన్లో నుంచే మా ఇంటికి మ్యాప్ పెట్టుకుని వెళ్తాను. నెల్లూరులో నెల్లూరులో ఉండి కార్లో ఉంటే మ్యాప్ పెట్టుకుని వెళ్తాను, లేదా ఫ్రెండ్ ఉంటే. ఇది నా క్లోజ్ సర్కిల్ అందరికీ తెలుసు, నా బ్యాచ్ నా క్లోజ్ నెల్లూరులో ఉండే అందరికీ తెలుసు. మ్యాప్ పెట్టుకుని వెళ్తానండి. అంత నేను నంబర్స్ అంటే మ్యాప్లు కానీ గుర్తు పెట్టుకోవడం కానీ, ఇప్పటికీ మా మ్యారేజ్ డే అన్నా కానీ లేదా మా పిల్లల బర్త్డే అన్నా కానీ టక్కని గుర్తురాదు. అంటే అది ఒక్కొక్కరికి దేవుడు ఒక అడ్వాంటేజ్ ఇచ్చి అదర్ సైడ్ ఒక డిసడ్వాంటేజ్ ఇస్తారు కదా. అవును. ఈరోజు మా అమ్మ బర్త్డే మామూలుగా, మా నాన్న మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పేదాకా నాకు గుర్తులేదు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అడగరా ఏంటి ఇంత బిజీ లైఫ్ లో మమ్మల్ని మర్చిపోతావా అని? అంటే ఒక వెదవతనాన్ని కూడా అలవాటు చేసుకుంటారు కదా, ఫస్ట్ కొత్తగా ఉంటది, వాళ్ళ అలవాట్లు కూడా మనం అర్థం చేసుకుంటాం. కొన్ని రోజులు జర్నీ చేసేసరికి ఫస్ట్ లో మా అమ్మకి టైం పట్టింది, ఇప్పుడు మా ఆవిడకి అలవాటు చేసుకుంటాం. ఎక్కడికైనా వెళ్తుంటారా ట్రిప్పుల్ కి? అట్లా ఉంటుందా అంత టైం మీకు? ఇప్పుడు ఇప్పుడు మేబీ ఇప్పటి నుంచి కొంచెం కష్ట తగ్గించావేమో, కానీ మామూలుగా వెళ్తూ ఉంటారు. సో మన నెల్లూరులో చాలా ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయి, అంటే మన నెల్లూరు ఫుడ్ కి వన్ ఆఫ్ ద ఫేమస్ అని చెప్పొచ్చు కదా. మీకు ఏమి ఇష్టం బాగా నెల్లూరులో, ఏ ఫుడ్ ఇష్టం? మామూలు నాకు బోండా ఎర్రకారం బాగా ఇష్టం. అది ఎత్తుకుని ఇప్పుడు లీలా మహల్ సెంటర్ లోపలగా ఒకటి ఉంటారు, చిన్న బోండాలు ఇద్దరు ఆంటీలు వేస్తూ ఉంటారు, ఇక్కడ ఎత్తుకుని వెళ్తాను. ఇంకా మామూలు కారం దోశ మనకు తెలిసిందే, అంటే ఫేమస్ గా ఇప్పుడు మురళీకృష్ణ అవన్నీ అందరు తెలిసినవి నేను చెప్పేది లోపల. అలాగే మనకు గుడి ఎదురుగా ఉంటుంది, మనకు రంగనాథ స్వామి గుడి, గుడి రాజలక్ష్మి అంబార్ గుడి, దాని ఆపోజిట్ లో ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. మనకు మూలాపేట సెంటర్ లో రెడ్డి గారు అన్ని చెట్టు కింద ఇంత ముందు పెట్టేవాళ్ళు, అది మారారు ఈ మధ్య, వేరే మార్చారు. ఆయనది దోశ బాగుంటుంది. ఇలా నేను ఫుడ్ అనమాట ఎత్తుక్కొని ఎక్కడ మూల ఉన్నా కానీ ఎత్తుక్కొని. ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఎక్కడ ఒక సర్వే చేశాను ఫుడ్ మీద, దాని మీద ఫస్ట్ ఇది ఎక్కడ ఇప్పటిదాకా చెప్పలేదు. ఫస్ట్ టైం మీరు నెల్లూరు చెప్తున్నాను. మీకు ఏ జిల్లా నెల్లూరు మొత్తం వేసుకున్నా ప్రతి నాలుగు అడుగులకి ఒక అంగడి, అంటే మన భాషలో అంగడి, వాళ్ళు తెలియని వాళ్ళకంటే షాపు బండి ఉండేది నెల్లూరులో మాత్రమే, అదొకటి. నెంబర్ వన్, ప్రతి వారం రోజుల్లో జెంట్స్ సహజంగా, జెంట్స్ లేడీస్ కావచ్చు, టిఫిన్ తీసుకొచ్చేకూడదా ఈరోజా అనే వారంలో 4 సార్లు కనీసం 3 సార్లు లేని ఇల్లు నెల్లూరులో ఉండదు. అంటే వేరే జిల్లాల్లో ఏంటంటే అమ్మాయికి ఇంట్లో బాగాలేకపోయినా, ఫ్యామిలీ ఎవరికి బాగాలేకపోయినా, లేదా సరదాగా ఈరోజు తిందాంలే అనిపించే ఉంటుంది, కానీ మన దగ్గర ఇంట్లో చేసుకోవడం టిఫిన్స్ అనేది అది తక్కువ. అవును, సహజంగా ఇప్పుడు మనం చట్నీ చేసి కారం చేసి 20 రూపాయలు టిఫిన్ తెచ్చేసి, దోశలు తెచ్చి, ఇడ్లీ తెచ్చి, బాగుండా, అంటే లేడీస్ కూడా ఆప్షన్స్ చెప్తారు అన్నమాట, 2 బోండా 4 ఇడ్లీ దోశ తెచ్చేసి నువ్వు తినేయకూడదు ఈరోజు బయటకు పోయి వెళ్తూ వెళ్తా. బయట వేరే జిల్లాలో అది అవమానం టిఫిన్ చేసే బయట అని, అంటే చేసే ఓపిక లేదా. మన దగ్గర ఏ భర్త కూడా నెల్లూరు జిల్లా మొత్తం మీద టిఫిన్ అని చేయమంటావు బయట ఏం చేయడం అని అండు, సరే నేను తినేసి వెళ్తానులే అనేది ఉంటుంది. సహజంగా ఆపేయడం, తినేసి వెళ్ళడం, అది సహజ స్వభావంగా ఉన్న నేచర్ అనమాట. మీకు నిల్ అనే పదానికి అర్థం తెలుసా? లేదు. నిల్ నిల్ కాదు, నెల్లూరులో నెల్ నెల్లూరులో నెల్ తెలియదు, చాలా మంది తెలియదు. నెల్ అంటే వడ్లు. ఓహో, ఓకే. మంది వడ్లూరు అనమాట, అంటే వడ్లు ఎక్కువ అక్కడ దొరుకుద్ది కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏ ఊరు ఎక్కడ ఎంగే ఎక్కడుకోంపా నెల్లు నెల్ల ఎక్కడుకోంపా అంత అందుకే నెల్లి మనకు నమ్మ నెలకోంపా అంగే పోబ్బా అంగే పోయిటా ఉంగలకు నల్ల ఎక్కడికో అని, అంటే ఆ ఊరు భాష వాళ్ళు వడ్లు దొరికే ఊరు వడ్లూరు అంటాం కదా, ఆ గోధుమలు అన్న ఏదన్నట్టు అది వడ్లూరు వాళ్ళ ఊర్లో, అంటే నెల్ ఊరు అది చివరికి నెల్లూరుగా కనబడింది. నాకు తెలిసి ఈ పాయింట్ నెల్లూరులో 90% తెలియదు మాకు, అసలు తెలియదు సార్. 90% కాదు, 100% అసలు ఎవరికీ తెలియదు. నెల్ ఊరు, నెల్లు కడుకుతది ఊరు, నల్ల నెల్. ఇంకా నుంచి ఎవరన్నా అడిగితే వడ్లూరు అని చెప్పొచ్చు. వడ్లూరే, వడ్లు ఫేమస్ కాబట్టి, అంటే మూడు పంటలు పండేది ఒకప్పుడు కాబట్టి, వాటర్ ఉండేది సముదాయం ఉండేది కాబట్టి, ట్రాన్స్పోర్ట్ కూడా చెన్నైకి మన దగ్గర పోర్ట్ దగ్గర కాబట్టి ఇది ఎక్కువ. ఇది ఒక సర్వే, ప్రతి దాని మీద సర్వే స్టార్ట్ చేశారా? అంటే జెనెటిక్ గా ఉంటుంది. ఇంకోటి చెప్తానండి, ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అవును, బాబు ఐస్ క్రీమ్ అంటే ఫస్ట్ నుంచి తింటా ఉంటాం. ఐస్ క్రీమ్స్ ఇటు పక్క ఇంకా ఇటు పక్క మొదలు పెట్టక ముందే, దానికి ముందు 20 సంవత్సరాల ముందు నుంచే మనకు ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఉంది. అంటే ఇక్కడ మురళీకృష్ణలో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది ఐస్ క్రీమ్ అంటే కదా. అలాగే చేపల గుంట్లు, రొయ్యల గుంట్లు మొట్టమొదటి పెట్టింది కూడా మన వాళ్ళు, ఎక్కువ నెల్లూరు వాళ్ళు ఎక్కువ మొదలు. వీటి కారణాలు ఏంటంటే నెల్లూరు వాళ్ళు బాగా తెలివిగలలో అని అర్థం కాదు. మనకు సినిమా కూడా ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ వెరిఫికేషన్కి నెల్లూరే. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీ మీకు 70s 60s కి వెళ్ళినా కానీ ఫస్ట్ నెల్లూరులో ఏమన్నారు, నెల్లూరు టాక్ ఏంటి అని టాక్. వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే నెల్లూరు వాళ్ళు తెలివిగలలో గోదావరి తక్కువ లేదా ఇంకోటి తక్కువ కాదు. మనకు చెన్నై నుంచి 2.5 hour జర్నీలతో ఉండడం వల్ల ఏదైనా టెక్నాలజీ వచ్చినా, అంటే రొయ్యల గుంట్ల గురించి వచ్చినా, లేకపోతే సినిమా థియేటర్స్ కట్టాలనుకున్నా, వాళ్ళు వచ్చి ట్రావెల్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే కావాలి దానికి కావాల్సిన ఫిషరీ డిపార్ట్మెంట్ కావాల్సిన ఫెర్టిలైజర్స్ అన్న ఈజీగా ఫస్ట్ వచ్చే టౌన్ నెల్లూరు కాబట్టి సౌత్ ఇండియాలోనే టాపెస్ట్ బెస్ట్ సిటీ
తమిళనాడు తమిళనాడులో చెన్నై కాబట్టి చెన్నాపట్నం ఏగితిరి, ఆయన అక్కడ చదివితిరి అని చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి అది పెద్ద నగరం కాబట్టి దాని దగ్గరలో ఉన్న అసోసియేటెడ్ టౌన్ వేరే రాష్ట్రంలో ఉండే నెల్లూరు కాబట్టి అది ఎక్కువ తొందరగా డెవలప్ అవడానికి డాక్టర్లు ఎక్కువ చదవడానికి నా సర్వేలో తెలిసిన విషయాలు ఇవి. మీ సర్వే మామూలుగా లేదుగా. ఓకే, సో అలాగే మన నెల్లూరులో చేపల పులుసు కూడా బాగా ఫేమస్ కదా, నాన్ వెజిటేరియన్? మా మిస్సెస్ కి నాది లవ్ మ్యారేజ్, తను ఏలూరు, అంటే మా అమ్మ వాళ్ళది నర్సాపురం. నాకు రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి, అటు ఉంది ఇటు ఉంది. అంటే నర్సాపురం వాళ్ళు కలిస్తే మా అమ్మ మాది నర్సాపురమే అంటాను, నెల్లూరు వాళ్ళు కలిస్తే మా నెల్లూరే అంటాం, ఎందుకంటే అమ్మ సైడ్ ఇటు సైడ్ కాబట్టి. మా మిస్సెస్ ఏలూరు. మాకు ఎప్పుడైనా గొడవలు ఎరిగితే, ఎప్పుడైనా మా ఇంట్లో యుద్ధం లాంటి వాతావరణం ఉంటే, దాంట్లో నాలుగు కారణాలు రెండు కారణాలు చేపల పులుసు మీద జరుగుతుంది. వాళ్ళు చేపల పులుసు అని ఇగురు చేస్తారు. ఇగురు అంటే మామూలుగా మన ఆనియన్స్ అని చిక్కగా ఇగర్చడం అంటే ఇగురు, దాన్ని ఇగురు అంటాం. అంటే మూత పెట్టి చిన్న చేపలతో చేస్తాం, ఇగురు చేస్తాం కదా, ఇగురు చేసి దాన్ని చేపల పులుసు అంటారు అన్నమాట వాళ్ళ సైడ్. నేనంటే ఓకే ఇది ఇగురు అంటాం మేము, దీన్ని నువ్వు చేపల పులుసే అంటున్నావు, ఓకే యాక్సెప్టెడ్ ఇదే. బట్ నేను అనుకునే చేపల పులుసు కూడా చేయాలనుకునే అవకాశం ఉంది కదా, నీకు యూట్యూబ్లో చూసినప్పుడు మీకు అవసరమైనప్పుడు అమ్మా ఇది ఎట్ట చేయాలి ఇది ఎట్ట చేయాలి వంద అడుగుతున్నావు కదా. మన నెల్లూరు చేపల పులుసు అని కొట్టం కానీ 100 వీడియోస్ వస్తాయి. మామిడికే వేయకుండా మన చేపల పులుసు ఉండదు. సరే ఏదో ఒకటి చేసి చేసి పెట్టా, మాకు ఇదే వచ్చి ఇది అంటే వాళ్ళకి ఇష్టం లేదనుకో, అదే చేసి అదే పెడతారనమాట. మీరైనా అదే ఉంటారు, అవును, అదే వాళ్ళకి ఇష్టం ఉందనుకో, ఎట్లాగైనా అదే మా పిల్లల కంటే వాళ్ళకి ఇష్టమైన ఎత్తుకుని ఎత్తుకుని చేస్తారు. అదే హస్బెండ్కి వచ్చేసరికి మటుకు మాకు ఇదే వచ్చు తింటే దీని లేకపోతే లేదంటారు. మనకు బైక్ మెకానిక్ ఒకసారి మీరు వెళ్ళిపోయాం అనుకోండి, మీరు దారిలో మామూలుగా వెళ్తాను ఏమైనా శబ్దం రాగానే మెకానిక్ ఆ సౌండ్ వినపడుతుంది. అవును, వద్దనుకున్నా అనమాట. అలా మేకప్ ఆర్టిస్ట్ లేకపోతే మీరు ఎలా అనుకోండి, అమ్మాయి ఎలా ఉంది ఎలా ఉంది వాళ్ళకి అది కనపడుతుంది. అలాగే నాకు తెలియకుండానే ఎందుకు ఇలా కూర్చున్నారు, ఎందుకు ఇలా ఉంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని సర్వే జరుగుతూనే వద్దన్నా కానీ మేబీ ఇలా ఉండొచ్చేమో, అందుకని ఇలా ఉన్నారేమో, ఇలా ఉండొచ్చేమో అని వాటర్ రకాలు. అది ఇప్పుడు ఏదో సర్వేకి వచ్చాం కానీ కాదు, జెనెటిక్గా ఉన్నది కాబట్టి ఇంత ఇంత డేటా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తానికి అంటే ఈ రంగం సైడ్ అంటే ఈ పొలిటికల్ సర్వే చేయాలి అనేది ఎందుకు వచ్చింది ఆలోచన, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు? అంటే నా చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకు ఎక్కడైనా మురికి కాలువలు చూసినా మనకు అసలు నెల్లూరు మురికి కాలువ పొంగుతూ పొర్లుతుంటుంది. మీకు మీకు కరెక్ట్ పొజిషన్ అనుకుంటున్నా చెప్పేదానికి, మీకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నారాయణ మనకు హర్నాథపురం నుంచి వెళ్ళి వెళ్ళింది కదా, ఆడ చిన్న కింద గతుకులు ఉంటాయి, కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కింద గతుకులు. ఆ గతుకులు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి సేమ్ గతుకులే ఉంటున్నాయి. అక్కడ వాటర్ వస్తే ఇప్పటికీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నీళ్లు నిలబడుతున్నాయి, ఇప్పుడు లేదా కానీ ఈ మధ్య ఎప్పుడు కనిపించారు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నీళ్లు ఉంటాయి కింద. అవును సార్, ఇప్పటికీ అది అట్లే కొనసాగుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నా, అలాగే పల్లెటూరు నేను కొన్ని ఇప్పుడు చూసిన ఇక్కడ చూసినట్టు ప్రతి పల్లెటూరు బయట దారుణంగా ఉంటుంది. ఇలాంటివి చూస్తే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎవరో ఈ స్వాతంత్ర పోరాట కథలు చెప్పేసి ఎక్కిచ్చేసారు దుర్మార్గులు ఎవరో, అవి లేకుండా ఉంటే నా జీవితం చాలా బాగా హాయిగా, ఇప్పుడు నా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా నెట్ఫ్లిక్స్ సినిమాలు చూసుకుంటా ప్రశాంతంగా ఉండేది, ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఇప్పుడు ఎక్కిచ్చేసారు కాబట్టి ఈ కాలంలో ఇది చూసినప్పుడల్లా అర్జున్ ఎట్లు గోయింగ్ 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 సౌండ్ వచ్చినట్టు, వాళ్ళు ఎంత కష్టపడి చనిపోయారు, ఎంత బాధపడి, ఇది కూడా ఒక సర్వే, ఎంత బాధపడి ఉంటారు అని తెలియకుండానే. ఎందుకంటే మీ ఫ్యామిలీ మీరు ఏదో సినిమాకో గినిమానుకో మీ మ్యారేజ్ అయింది కదా మీకు, సో మీ హస్బెండ్ ఏదో టైం ఇచ్చి ఒక గంట రాకపోతే చిరాకు పడిపోతారు. అటువంటిది వాళ్ళు ఫుల్ ఫ్యామిలీకి దూరంగా నిలబడి ఏదో దేశం కోసం అంతకంత కష్టపడి వాళ్ళకున్న ఆస్తిపాస్తులంతా దాన్ని తగలెట్టి మొత్తాన్ని కష్టపడి ఎవడో కొడతా కంటిన్యూస్గా తల మీద కొడుతున్నా రక్తం కారుతున్నా కానీ వందే మాత్రం అని ఆ జెండాలో ఏముందో తెలియదు, ఏమొస్తుందో తెలియదు, రాష్ట్ర ప్రధానమంత్రి అవుతారా ఎవరు వస్తారో కూడా తెలియదు. కానీ స్టిల్ ఎవరో ఇక్కడ కూర్చున్న మనలాంటి వాళ్ళు బాగుపడతారు కష్టపడి ఉన్నప్పుడు, ఇక్కడ ఇంత చెత్తగా ఇంత కరప్షన్గా ఇంట్లో నుంచే మన దగ్గర నెల్లూరులో ఇంటికాడ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తెప్పించుకోవచ్చు, అవునా కదా? అవును. ఆ డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. మీరు పొరపాటున వాళ్ళని కాకుండా మీరు నెల్లూరులో డ్రైవింగ్ స్కూల్కి వెళ్లకుండా వెళ్ళండి, అసలు మిమ్మల్ని తిప్ప ముప్పలు పెడతారు కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ రాదు. అదే మీరు అక్కడ కూర్చున్న కాలు మీద కాలేసుకుని ఒక 500 రూపాయలు ఇవ్వండి డ్రైవింగ్ లైసెన్స్, అంటే 100 మంది చదివేదానికి చంపేదానికి ఆస్కారం మీ కత్తి కంటే పదునైనటువంటి డ్రైవింగ్ లైసెన్స్ని మీ చేతిలో పెడతారు. ఇలాంటివి చూసినప్పుడు ఎక్కువ బాధేస్తూ దీంట్లో ఏదో ఒకటి చేంజెస్ నేను చేయాలి అనుకున్నప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చిన మధ్య మార్గం ఏంటంటే ఎమ్మెల్యేస్తో పని చేపిస్తూ ప్రజలు నాడి తెలుసుకుంటూ వీళ్ళ చేత కొన్ని మంచి పనులు చెప్తే అరే బాబు ఓట్ బ్యాంకింగ్ మారుద్దరు బాబు ఇలాంటి చేసుకుంటే అని చెప్తూ నా స్వార్థంతో నేను సర్వేస్కి వచ్చాను. సర్వేలోకి వచ్చారు. ఓకే, మరి రాబోయే కాలంలో కేకే గారిని ప్రశాంత్ కిషోర్ స్థాయిలో చూడొచ్చా? నేను ప్రశాంత్ కిషోర్ కంటే తక్కువ ఎక్కువ లేకపోతే ఇంకో గాంధీ స్థాయి నేను అట్లా ఒకరితో కంపేర్ చేసుకున్నాండి. నేను అనుకునేది ఏంటంటే దేశంలో ఎంత వీలుంటే అంత మనం మ్యాక్సిమం ఈ చేంజెస్ తీసుకొచ్చిందని నేను ఎంత హెల్ప్ అయితే అంత. ఆ ప్రయాణంలో పేరు వచ్చినా ఓకే, డబ్బులు వచ్చినా ఓకే, నిందలు వచ్చినా ఓకే, ఈవీఎం మిషన్లు చూసారన్నా ఓకే, నాకు ఏదైనా ఓకే, నాకు కావాల్సిన చేంజెస్ వచ్చే వరకు నేను చేసుకుంటూ వెళ్తుంటాను చచ్చే వరకు. అలాగే రాజకీయ పార్టీలకు ఇప్పుడు దీనికంటే బెటర్ బెస్ట్ కదా. అవును, ఇప్పుడు రాజకీయ పార్టీ ఒకదానికి అసోసియేట్ అయ్యి అనుకోండి, ఆడికి ఇరుక్కుపోతాం. పార్టీకి ఏదైనా క్వశ్చన్ అడిగి అనుకోండి చేసి పెడతాం, మాకు 100 నియోజకవర్గాలు ఈ ఎమ్మెల్యేలకి ఎలా ఉందో చేసి పెడతాం.
చేసి పెడుతూ మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా. నా దగ్గర నాకేదో రాకెట్ సైన్స్ లేదు నా దగ్గర, ఓపెన్ సీక్రెట్స్ ఏంటంటే ఈ మార్పులు ఏ మార్పు అది వాళ్ళు చెప్పేటప్పుడు డేటా వేరే విధంగా ఉంటారు, నెంబర్స్ పరంగా వర్డ్ బ్యాంకింగ్ పరంగా, బట్ రాకెట్ సైన్స్ ఏం లేదు. ఈ ప్రజలు ఈ మార్పులు కోరుకుంటారు. లాస్ట్ టైం చల్ అని కొట్టి 151 ఇచ్చారు, లాస్ట్ టైం చల్ అని కొట్టి ఇప్పుడు 161 ఇచ్చారు. మీకు అర్థం చేసుకోండి ఎందుకు కొడుతున్నారు. అలాగే ఇప్పుడు సార్ రాజకీయ పార్టీలకి రాజకీయ సలహాదారులాగా లేదు వచ్చినా వెళ్ళం, అది ఆబ్వియస్ గా అది కాదు సలహా. ఒక పార్టీకి అసోసియేట్ కాకుండా సలహాలు ఇస్తాం ఆబ్వియస్ గా, సిట్టింగ్ గవర్నమెంట్ ఇస్తే ఇంకా అడ్వాంటేజ్, ఎందుకంటే ఆ పనులు చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫ్యాక్టర్స్. సో ఆబ్వియస్ గా విల్ కన్సిడర్ దాంట్ అది డబ్బులు తీసుకొని సలహాలు ఇస్తాం, డబ్బులు తీసుకొని సలహాలు ఇస్తారు ఓకే అంతే కదా. అవును ఇప్పుడు ఈ సలహా అనేది ఇప్పుడు ఒక పాలసీ ఇది కరెక్టా కాదా అని అడిగారు అనుకోండి, ఆ పాలసీ కరెక్టా కాదని చెప్పి ఇలా కూర్చొని ధ్యానం చేస్తున్నారు రాదుగా. ఆబ్వియస్ గా కొంతమంది పంపించాలి, ఫీల్డ్ వర్క్ చేయాలి, ఆ డేటా పబ్లిష్ చేసుకోవాలి, ఇది కింద వర్క్ ఉంటుంది, కంపెనీ ఉంటాయి, రెంట్లు కట్టాలి, సాలరీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో డబ్బులు అంటే వీళ్ళన్నిటికీ కలిస్తే డబ్బులు ఇస్తుంది. ఎమోషనల్గా ఇది వర్క్ అవద్దని కొంచెం ఆలోచిస్తే మనకు ఖర్చు తక్కువైనా కానీ ఇస్తాం వాళ్ళకి, ఇది నిజంగా వాళ్ళు చెప్తే నమ్ముతారని నేను నమ్మేది. రైట్ నౌ వేరే పొజిషన్ మనం చెప్తే వింటారు అన్న పొజిషన్కి వచ్చాము అనుకుంటున్నా, లేకపోతే మీ నెల్లూరు నుంచి కెమెరా పెట్టుకుని రారు కదా. అంతే కదా ఓకే. అలాగే సార్ ఇప్పుడు మీరు ఇచ్చే సర్వే దాని మీద మళ్ళీ సర్వేలకి వెళ్తాను, చేపలు పూసాలని క్వశ్చన్ అడగచ్చు కదా. రోజు ఇంటర్వ్యూ 40 ఇంటర్వ్యూ చేస్తే అవే క్వశ్చన్లు అంటే మాకు కూడా మీ తరపు నుంచి కొంచెం తెలియాలి కదా. నెక్స్ట్ మళ్ళీ మన నార్మల్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు బేసిక్ గా చాలా వరకు మీ సర్వే దాని మీదే బెట్టింగ్ అనేది కూడా రిజల్ట్స్ మీద చాలా మంది బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు. సో ఏంటి అంటే ఇప్పుడు నాకు తెలుసు బెట్టింగ్ మీద పెడుతుందని నాకు తెలుసు. ఆబ్వియస్ గా ఎవరెవరు ఫోన్ చేస్తున్నట్టు కనీసం తక్కువలో తక్కువ లీస్ట్ అమౌంట్ 1,000 crore పైన జరిగింది మన బ్రాండ్ ఉపయోగించుకొని. 1,000 crore లీస్ట్ అమౌంట్ చెప్తున్నా నేను. సో బట్ నేనేం చేయాలి ఇప్పుడు దానికి, ఇప్పుడు సిగరెట్ దాని మీద పొగ తాగరా అది తాగరాదు ఇది హానికరం రాసుంటారు అంతే, అంతకంటే ఏం చేయలేరు. దాన్ని బ్యాన్ చేయలేరుగా, సర్వేలను బ్యాన్ చేసి అంటే అది ఎవరు పబ్లిక్ పల్స్ ఎవరు దాని గురించి మాట్లాడకూడదు అనేది కదా. అది ఆబ్వియస్ డెమోక్రసీలో ఎవరికన్నా రైట్. ఇప్పుడు అరుగు మీద కూర్చున్నాడు కూడా జగన్కే 100 దాటేస్తాయండి అనుకుంటాడు గోదావరి, ఎవరైనా అనుకోండి దానికి హక్కు ఉంది, చెప్పేదానికి హక్కు ఉంది, దాన్ని ప్రామాణికంగా తీసుకునే హక్కు అది వాళ్ళ ఇష్టం. ఈ సినిమా సూపర్ హిట్ 100 రోజులు ఆడుద్ది అనగానే అందరూ దీన్ని థియేటర్కి వెళ్ళిపోతారా, వెళ్ళరు కదా. సో నేనేం చెప్పానంటే అందరు నమ్మరుగా, వాడి గురింది వాడు కరెక్ట్గా చెప్తున్నాడు నిజాయితీగా ఉందని నేను చెప్పి వాళ్ళు నమ్ముతారు. నమ్మి వాదించుకుంటాడా, నమ్మి కరెక్ట్ చేసుకుంటాడా, సర్వే దానికి నమ్మి కరెక్ట్ చేసుకుంటాడా, నమ్మి 10 రూపాయలు బెట్ కాసుకుంటాడా, వాళ్ళ ఇష్టం. అది ఒకరు నమ్మి నాశనం అయ్యే వాళ్ళు ఉంటారు, ఒకరు నమ్మి లాభపడే వాళ్ళు ఉంటారు. మన పని మనం చేసుకుంటూ పోవడమే నా సిద్ధాంతం నిజాయితీగా. కామన్ గా ఇప్పుడు సార్ మామూలుగా ఏ సర్వే వాళ్ళైనా 175కి ఇన్ని సీట్లు రావచ్చు లేదు అని అంటే వైసీపీకి ఇన్ని సీట్లు రావచ్చు అని జస్ట్ మామూలుగా చెప్తూ ఉంటారు. మీరు కరెక్ట్గా అంటే 175కి టీడీపీకి ఇన్ని వస్తాయి ఆ సింగిల్ నెంబర్ చెప్పేశారు, అలాగే వైసీపీకి కూడా 14 లోపల సింగిల్ నెంబర్ చెప్పేశారు. ఎలా సాధ్యమైంది ఇది, అంటే ఎలా సర్వే చేస్తారు ఇదంతా? నీళ్ళు తాగినప్పుడు ఆ మాత్రం ధైర్యం ఉండాలి కదా, నెల్లూరు వాళ్ళు అంటే తగ్గేదే లేదు. విషయం ఏంటంటే మనం ఓవరాల్ గా 178 నియోజకవర్గాలు చేస్తున్నాము. ఓవరాల్ గా ఊహ కాదు కదా, మనం ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా ప్రతి నియోజకవర్గం తిరిగి జల్లెడ పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం వేసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గం వేసుకుంటే చివరికి మీ వెయిట్ వచ్చేసరికి 63 వచ్చింది అనుకోండి. 63కి దానికి ఎమోషన్ ఉండదు, మీ వెయిట్ కన్సాలిడేట్ చూసి చెప్తుంది. అది 93 ఉంది అనుకోండి, అమ్మో 90 పెరిగిపోయినా నేను వెయిట్ తగ్గించాలి డైట్ చేయాలని మీరు అనుకుంటారు. 93కి ఎమోషన్ ఉండదు కదా, నేను చెప్పే డిఫరెన్స్ అర్థమవుతుంది. అన్నీ మీ వెయిట్నే క్రోడీకరించి అది 93 చూపిస్తుంది, అర్థమవుతుందండి. సో అట్లా మా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క నియోజకం చూసుకొని లాస్ట్ ఒక నెంబర్ అనుకున్నాం, సింగిల్ నెంబర్ చెప్దాం అనుకునేది ఫర్దర్గా వెళ్దాం, ఎందుకంటే అరుగు మీద కూర్చునే కూడా ఒక నెంబర్ చెప్తారు కదా. కానీ ఒక సర్వే కంపెనీ అనేది ఒక నెంబర్ సింగిల్గా చెప్పాలి అనే ఒక ఏమంటుందని ఒక పరంపరను స్టార్ట్ చేద్దాం. రిజల్ట్ అటు ఇటు రావాలి, మీ రిజల్టే అటు ఇటు వస్తుందని చెప్పి అటు 10 ఇటు 10 అని మనం చెప్పకూడదు కదా. అవును రిజల్ట్ అనేది చెప్పాలి. ఇప్పుడు మీకు వెయిట్ చూపిస్తే మీరు 100 నుంచి 60 మధ్యలో ఉంటుందని చెప్తే ఎలా ఉంటుంది, అది కాదు కదా ఎగ్జాక్ట్ ఎంత ఉందో చెప్పాలి. అవును అది +1 ± అటు ఉంటుంది అని మీరు అనుకోవచ్చు, అది వేరే విషయం. సో అలాగే ఆ పద్ధతిలో సింగిల్ నెంబర్ చెప్దాం, రాష్ట్రం ఊగిపోవాలా కింద పడి చచ్చిపోవాలా అన్నట్టు గట్టిగా అనుకోని చెప్పేది కూడా గట్టిగా చెప్దామని, నెల్లూరు వాళ్ళు తగ్గేది లేదని, చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా అన్న పాయింట్ లో చెప్దామని చేశాను. సో మనకి సార్ ఎగ్జిట్ పోల్స్ నుంచి రిజల్ట్స్ దాకా కొంత టైం అనేది ఉన్నింది కదా, మీరు ఎగ్జిట్ పోల్స్ లో ఈ సర్వేది చెప్పిన తర్వాత మీకేమన్నా అంటే ఈ రాజకీయ పార్టీల నుంచి ఒత్తిళ్ళు అని ఏమైనా వచ్చినాయా? పార్టీల నుంచి లేవు, ఎమ్మెల్యేస్ నుంచి, ఎందుకంటే అందరితో నేను వర్క్ చేస్తున్నాను. ప్రతి జిల్లాలో ఇప్పుడు మన జిల్లాలో ఒకరితో వర్క్ చేస్తున్నాం ఒకటి, వాళ్ళు అందరూ చెప్తా ఉంటారు ఎవరు కేకే అంటే తెలుసు. అలా ప్రతి జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్యేతో టీడీపీ అందరితో వర్క్ చేస్తున్నాం. సో ఆ క్లోజ్ సర్కిల్ అందరికీ బాగా నువ్వు వెళ్ళి ఒకటాడు, బట్ కింద ఎవరో కార్యకర్తలో లేకపోతే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎంత హర్ట్ అవుతారని చెప్పి వాళ్ళు ఎవరో కోపంతోనో
నెంబర్ దొరికింది కదా చేద్దామను అలా చేసి ఆబ్వియస్గా తిట్టాడు. దేవుడి దేవల్ల నాకు జెనెటిక్ డిసార్డర్ ఉంది, మీరు ఎంత తిట్టినా ఎంత పోయినా గుర్తుండదు, లోపల గుర్తుండదు ఎక్కదు. సో అంతసేపు టైం ఏమన్నా కట్ చేసి నేను బ్లాక్ చేసి నా పని చూసుకుంటాను. ఇన్ కేస్ నేను స్పీకర్ పెట్టి నేను ఏదైనా వర్క్ చేసుకుంటున్నా రాసుకుంటున్నా కానీ వాడు అమ్మ లెక్కలు తిడుతున్నా కానీ రాసుకుంటా నా మీద ఎమోషన్ ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా అయిపోయింది తమ్ముడు అని అనగలను. అది అట్లా జెనెటిక్ డిసార్డర్ ఉన్న అడ్వాంటేజ్. నిజంగానే ఉందా లేదా? నిజంగానే నిజంగానే ఉందంటారా? ఇప్పుడు నేను 7 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అండి. లాస్ట్ టైం వైసీపీ గెలిచినప్పుడు ఇచ్చాను, ఇప్పుడు టీడీపీ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇచ్చిన పాకపోతే ఇప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ రీచ్ అయింది కోట్లాది మందికి. బట్ ఎప్పుడు కూడా ఒక సైడ్ నన్ను పుల్ చేసి ఏ ఇంటర్వ్యూని అడుగుతుంటారు కొన్ని ఛానల్స్ వాళ్ళు లేకపోతే రకరకాలు. ఒక్కసారి కూడా నేను టీడీపీ వైపు మలడం కానీ వైసీపీ మలడం కానీ జనసేన వైపు మలడం కానీ లేదా వీళ్ళు గెలవాలన్న కోరిక వ్యక్తపరచడం కానీ ఏమి ఉండదు. ఒకవేళ కూటమి కాకుండా ఉండుంటే ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చేటి అంటారు? చెప్పలేదు, ఎందుకంటే కూటమి లేకపోతే ఇద్దరు పోటా పోటీ ఉండొచ్చు, ఇండిపెండెంట్ గా టీడీపీకి రావచ్చు లేదా జనసేన సపోర్ట్ లేకపోతే టీడీపీ రాకపోవచ్చు, వీళ్ళకి 21 సీట్లు. ఎందుకంటే మిక్స్డ్ ఫ్యాక్టర్స్, దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూటమి కట్టకుండా ఇండిపెండెంట్ గా వెళ్ళారనే డిఫరెన్స్ ని బట్టి, ఒక్కొక్క ఫ్యాక్టర్ బట్టి, అది ఏ అంటే ఫ్యాక్టర్ గా చెప్తే కానీ చెప్పలేము. కూటమిలో లేకపోతే సార్ ఇప్పుడు జనసేన ప్రతిపక్షంలో ఉండే అవకాశం అంటే వైసీపీ, అది కూడా అంతే సేమ్. ఇప్పుడు జనసేన 2019 మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం అన్నప్పుడు ఒక సినారియో, లేదు ఈ 50 నియోజకవర్గాలే పోటీ చేస్తున్నాం, ఈ 50 నియోజకవర్గాలు ఇక్కడే తిరుగుతా, సినిమాలు లేవు గినిమాలు ఎక్కడే ఉంటాయి, ఎందుకు గెలవని చెప్తా అని చెప్పి ముందుకు వెళ్తే ఒక రకం. దీంట్లో కూడా ప్యాటర్న్స్ ఊరిని మనం జనరలైజ్ స్టేట్మెంట్ ఎస్ఆర్ నో ఉండదు దీనికి. సో నెక్స్ట్ జనసేన పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? అంటే కూటమిలో ఉంది, సో నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంది? జనసేన అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ రోజు వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తారు సార్ మా మేడం, అంటే రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారు మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడ ఎలాగైనా చూస్తున్నట్టు వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు. ఓవరాల్గా ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని బట్టి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనం నెక్స్ట్ టైం 100 పోటీ చేయాలా 50 పోటీ చేయాలా మనం ఎలా ఉండాలనుకున్నాం ఈ రోజు ప్లాన్ వేసుకుని స్టెప్స్ వేసుకోవాలి. అది సేమ్ సినారీ విత్ వైఎస్ఆర్సీపీ ఆల్సో. ఓకే, వాళ్ళకే కదా ఎలా ఉండాలని నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు బట్టి అందరికీ ఆ స్కోప్ ఉంటుంది. మేము ఏంటంటే అవి వెరిఫై చేసుకుని ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగోదు అని చెప్పేవాళ్ళు అంతే. ఓకే, ఎట్లా సార్ అంటే ఇప్పుడు మీరు సర్వే ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందాక 2 క్వశ్చన్లు అడిగి సర్వే ఆపేస్తానండి, ఇదొకటి అడిగేసి ఆపేస్తాను ఇంకా మనం రెగ్యులర్ మాటలకి వెళ్ళిపోదాం. అంటే బేసిక్గా ఇప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తారు కదా, అంటే ఖచ్చితంగా వీళ్ళు నిజమే చెప్తున్నారు అని ఎలా గ్రహిస్తారు? మా దగ్గర ఒక మీటర్ ఉంటుంది. మీటర్ అంటే ఎక్కువ శాంపుల్ టెక్నిక్స్ లేదంటే ఇప్పుడు స్లీపర్ సెల్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇప్పుడు రవి గారిని ఒక నెల్లూరులో మండలంలో ఉన్నారనుకోండి, ఆ రవి గారిని మండలం మొత్తం మీద చెప్పగలుగుతారు, ఆయన అప్రోచ్ అవుతాం అన్న ఈ మండలంలో ఈ మా విలేజ్ చెప్పిన ఆయన ఎవరు సర్వే చేయడు కానీ అది పొద్దున్న లేచి ఏదో ఆయన పని మీద బండి వేసుకున్నట్టు ఇటు తిరుగుతాడు ఇది పని ఆయన ఆ మండలం ఆ నియోజకవర్గం ఆ మండలం ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చెప్తారు. అలాగే మనం అవుట్సోర్సింగ్ ఇచ్చి ఎవరికి ఓట్లు వేస్తారు ఆ సర్వే కూడా ఉంది. అలాగే డేటా సైన్స్ అని కొద్దో గొప్ప మనం చదువుకోవడం మ్యాథ్స్ ఏదో చేసాం కాబట్టి ఒక 4-5 కూర్చొని ఆ డేటా సైన్స్ అని ఒక అల్గారిథం ఫామ్ చేసుకుని వేసుకుంటూ ఉంటాం. ఓకే, అది కూడా చూస్తాం. అలా శాంపుల్స్ విధానం ఇవన్నీ క్రోడీకరించి మళ్ళీ ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఆ ఆత్మకూరులో ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేసి ఏదంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు వెరిఫై చేస్తాం, ఊటీ వెళ్ళింది అనవసరం ఒక్క. సో ఆడికి వెరిఫై చేసి ఆ నియోజకవర్గం చూసుకుంటాం. ఆ నియోజకవర్గం చేసినప్పుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గం కొన్ని శాంపుల్స్ తీసుకుని ఇప్పుడు మనకు ఆత్మకూరు వచ్చింది అనుకోండి, ఉదయగిరి చేస్తాం, కావలి చేస్తాం, ఇటుపక్క నెల్లూరు చేస్తాం, టౌన్ రోడ్లు చేస్తాం, ఏది ఆర్డర్ వస్తే దాని చుట్టుపక్కల కూడా చుట్టుపక్కల. ఓకే, సో ఫస్ట్ సర్వే ఏ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేశారు? అలా ఉండదు జనరల్, ఇప్పుడు మన టీమ్స్ 4 ఐట్ సోర్సింగ్ ఉంటాయి కదా, ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇస్తూ ఉంటాం అట్లా అవుట్ సోర్సింగ్. ఒకేసారి ఈ జిల్లా ఈ నియోజకవర్గం కాదు. సరే, ఇంకా నేను ఎక్కువ సర్వేల గురించి అడిగితే మీరు ఇక్కడ నుంచి నేను చెప్పని ఇంక ఇంటర్వ్యూ అంటారేమో. ఓకే, సో మీకు నచ్చిన బెస్ట్ ప్లేస్ ఏంటి? అంటే మీరు అఫ్ కోర్స్ చాలా ఊర్లు తిరుగుతూనే ఉంటారు కదా, మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి, ఎక్కువసార్లు విజిట్ చేసిన ప్లేస్ ఏంటి? నేను మామూలుగా రిషికేష్ హరిద్వార్లో పక్క కేరళ ఇక్కడ కంప్లీట్ 2 ఇయర్స్ యోగా జర్నీలో ఉన్నాను. హరిద్వార్ రిషికేష్ ప్లేస్లో ఏ ప్లేస్ తెలియదు కానీ అక్కడ హైట్స్లో చూస్తే హిమాలయస్ కనపడతా ఉంటాయి. భలే ప్లేస్, బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే ఒక అంటే మీరు ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే హిమాలయస్ కొండలా ఉంటాయి. నాకు పీక్స్, ఎత్తు కొండలు, ఆ ప్రదేశాలు ఎప్పుడైనా ఇష్టం అనమాట. మౌంటైన్స్, హైయెస్ట్ పొజిషన్స్, కొండలు, ఇది స్కూబా డ్రైవింగ్, ఇవన్నీ ఇష్టం అంటారా? స్కూబా డ్రైవింగ్ చిన్నది, మామూలుగా మనం ఫ్లైట్ లో నుంచి చేయాలి, దూకాలి అలాంటివి అనమాట. ఫ్లైట్ లో నుంచి దూకేది అట్లాంటి. ఓకే, ఏ ప్లేసెస్ కి విజిట్ చేస్తున్నారు ఇప్పటిదాకా కంట్రీస్ విషయానికి వస్తే? కంట్రీస్ మలేషియా లాంటి దేశం కానీ ఇండియా వరకు అయితే మటుకు నేను తిరగని స్టేట్ లేదు.
డీప్ రూట్స్ లో మొత్తం ఒక నార్త్ ఈస్ట్ ఒకటే వెళ్ళేది, మిగతా స్టేట్స్ అన్ని నేను నా కారే వేసుకుని అన్ని అన్ని స్టేట్స్ వెళ్ళి వచ్చేసాను. ఓకే, ట్రావెలింగ్ అంటే ఇష్టమా మీకు? ఫ్యామిలీతో తిరుగుతుంటారా, ఫ్రెండ్స్ తోనా? ఎందుకంటే ఫ్రీగా అది అక్కడ మళ్ళీ సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ వైఫ్ చూసారు అనుకోండి, ఇది ఒకటే కట్ చేసేసింది. ఫ్యామిలీ వేసుకుని మళ్ళీ తిరిగేది ప్రశాంత్ కోసం, మళ్ళీ ప్రశాంత్ తో పాటు భార్య కూడా తీసుకెళ్తారు. సర్వేల్లో బిజీగా ఉన్నప్పుడు ఎలాగో టైం స్పెండ్ చేయరు, మరి సర్వే తర్వాత అయినా స్పెండ్ చేయాలి కదా సార్? చేయాలి వాళ్ళు, అది రూల్. మనకి ఆనందం ఏంటి అనేది మీరు అడిగి, ఆనందమా రూలా? ఆనందం, ఆనందం అయితే మనం వాళ్ళు లేకుండా వెళ్తే అలా సరదా తిరగచ్చు. రూల్ అంటే వాళ్ళతో వెళ్ళాలా? మా ఆడజాతి ఒప్పుకోదు సార్. సర్వే ఏం చెప్తుందంటే ఇండివిజువల్ గా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళిన ఎక్కువ ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మరి మా ఆడవాళ్ళకి కూడా అదే స్వేచ్ఛ కావాలి. వెళ్ళమండి, అసలు ఏ భర్తనే అడగండి, నేను వెళ్ళొస్తానంటే ఆపే భర్త ఉండడు. ఉండరంటారా? ఎక్కువ మంది, ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ తోనో బంధువు ఫ్రెండ్స్, మీరు ఫ్రెండ్స్ తో వెళ్తే అసలు అతను కుల్లుకోడు మామూలుగా. అదే మీరు ఆడవాళ్ళు చూడండి, ఖచ్చితంగా ఖచ్చితంగా కుల్లుకుంటారు. లేదా ఇక్కడ చూసే ఆనందంగా ఉన్నాడు, అది ఇక్కడ వెళ్ళిపోయారు వాటితో పాటు బంధు అతను ఇంత పాటు ఎడుతున్నారు, ఇది చూసారు నాతో పాటు ఉంటే ఇంత హ్యాపీగా ఉంటాడు. ఇంత పాటు ఉన్నప్పుడు ఎందుకు హ్యాపీగా వెళ్ళాడని ఆలోచించుకోవాలి. అమ్మో, ఆడవాళ్ళ మీద కూడా సర్వే అయిపోయింది. జనరల్ అవునా, మీరు హండ్రెడ్ కి 100% ట్రూ ఇది. మీరు మీ ఫ్రెండ్స్ తో అమ్మాయిలతో ఉన్నప్పుడు మీ భర్త నుంచి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. అతను అతని ఫ్రెండ్స్ తో ఉన్న ఆనందంగా ఉన్నప్పుడు మీకు రోజంతా ఇక్కడ కుళ్ళు కూడా చచ్చిపోతారు, ఫోన్లు కూడా ఎక్కువ అయిపోతాయి. వెళ్ళేటప్పుడు ఒక గంట పాస్, వచ్చాక ఒక గంట పాస్, ఎంజాయ్ చేశారుగా అయిపోయింది. వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు మళ్ళీ గొడవ సైలెంట్, ఎందుకంటే లోపల వచ్చిన గ్రడ్జ్ కోపం కుళ్ళుతో వచ్చినటువంటి సమీకరణాలు వచ్చిన నెంబర్ అనమాట. ఆడవాళ్ళ మీద ద్వేషం ఏమన్నా ఉందా? మరి ఇప్పుడు సర్వే అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా కొంచెం ఫ్రీనెస్ ఉంటుంది కదా, ఏం చేస్తుంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే పొరపాటున పేరు వచ్చేసింది కదా, అందుకని నెల్లూరు రోజులను కొంచెం అది ఎక్స్పాండ్ చేసి దేశవ్యాప్తంగా ఎందుకు అన్ని రాష్ట్రాల్లో చేయకూడదు. అలాగే నాన్ పొలిటికల్ సర్వీస్ చాలా ఉంటాయి, ఇందా చెప్పినట్టు కంపెనీ ఒక ప్రోడక్ట్ దీన్ని ఎందుకు ఆడవాళ్ళ మేకప్ కి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అది కాదు, అలాగే ప్రోడక్ట్ బేస్డ్ అనమాట. అంటే నాన్ పొలిటికల్ కన్స్ట్రక్షన్ సైడ్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, డేటా అనమాట ఓవరాల్ గా పీపుల్స్ వచ్చే రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ ఇది. ఇది యాక్చువల్ 80% పొలిటికల్ చాలా చిన్నది దీంట్లో. సో దాని మీద మనకి ఎట్లా గ్రిప్ వచ్చింది కదా, ఇంకా అస్సలు తగ్గకూడదు తగ్గకూడదని అన్ని వాటి మీద సర్వేలు చేస్తే అన్ని సంబంధం లేదు, ఇది అది టచ్ చేయకుండా సంబంధం లేకుండా, అదే సామెత ఉంటుంది కదా, ఇందుగలడు అందుగలడు సందేహం మూలదనేది, ఇది కాదు అది కాదు అని చెప్పి ప్రతిదాని మీద. సో ఏదైనా సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ ఇట్లా స్టాక్ మార్కెట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీకు ఏదైనా ఆఫర్స్ లైక్ సర్వీస్ మొత్తం నాన్ పొలిటికల్ అన్ని కవర్ చేద్దామని దానికి సంబంధించిన టీమ్ రిక్రూట్ చేసుకుంటాం. ఆబ్వియస్ గా టెక్నికల్ గా లేకపోతే గ్రౌండ్ పరంగా అందరూ ఒకటే. సో అందరిని ఆర్గనైజ్ చేసి కట్టి నుంచి కట్టుబొట్టు వరకు అన్ని చేసుకుందామని చూద్దాం చేస్తున్నాం. ఇప్పుడు మొత్తానికి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారా లేదా నెల్లూరులో ఉంటారా? నెల్లూరు సొంతగా ఊరు కాబట్టి ఆడ తిరిగినా, ఆడ బోండాలు తిన్నా, ఆడ సాయంత్రం ఆడ ఫ్రెండ్స్ తిరిగినా, సాయంత్రం వెళ్ళి ఒక దోస్తు తిన్నా బాగా ఆనందంగా ఉంటుంది. బట్ ఇప్పుడు టైం ఫ్యాక్టర్ కాబట్టి తక్కువ వస్తున్నాను. మరి నెల్లూరు ఫుడ్ మిస్ అవుతున్నారా? నెల్లూరు ఫుడ్ మామూలు వచ్చాక చేపల పులుసు చేసుకుని తింటాం. మీరు చెప్పుంటే ఒక మాట చేపల పులుసు చేసి తీసుకొచ్చేసే వాళ్ళం కదా, కలిసి నెల్లూరు వచ్చాక కలిసి వద్దాం అన్నలతో పాటు కలిపి, అది కూడా తినేటప్పుడు కూడా చేపల పులుసు చేసుకుని యాక్టర్ లైవ్ ఇద్దాం. యాక్టర్ లైవ్ సింహపురి రుచులు, సింహపురి రుచులు ఎలా చేయాలండి చేపల పులుసు అని మీరు అడగండి, చేద్దాం డిఫరెంట్ వీడియో. ఏం సార్ వంట కూడా వచ్చా మీకు? అన్ని వంట కూడా చేస్తారా? 500 మెంబర్స్ చేయగల కెపాసిటీ ఉంది. వంట అంటే కొంచెం కటింగ్ వాళ్ళ హెల్ప్ కావాలి సార్. కటింగ్ ఏముంది సార్, మెయిన్ కటింగ్ ఏ కదా. మా అపార్ట్మెంట్ 25 ఫ్లాట్స్ ఉంటాయండి, 25 ఫ్లాట్స్ కి ఏకైక మాస్టర్ మీరా? భోజనం చేయాలన్నా, భోజనం ఎవరు పెట్టుకోవాలనుకున్నా అందరం దిగుతాం, అందరు చేసి పెడతాం, అందరు కలిసి చేస్తాం మాస్టర్. ఇప్పుడు ఫిష్ అవన్నీ చేసేటప్పుడు కూడా వాటి మీద కూడా ఏమైనా సర్వే ఉంటుందా, అంటే ఇది మంచి చేపనా, ఎక్కడ పుట్టింది, ఏ నీళ్ళలో పెరిగింది, ఆడ చేపనా మొగ చేపనా, ఇట్లా కూడా ఉంటుందా? తెలియదు, అలాంటిది చూడాలి మరి. ఎలా ఈసారి అయి కూడా ఆడ చేపకు మొగ చేప ఎలా కనుక్కుంటారో కూడా తెలియదు నాకు. అవునా? లేదా జనం ఉండేది ఆడ చేపని కూడా తెలుసు సార్? ఈ ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు సార్, ఎలా కనుక్కుంటారు, ఎలా కనుక్కుంటారు అని అనేది. అయిపోయాక ఇంటర్వ్యూ అయిపోయాక మన కెమెరామెన్ గారిని అడిగి కనుక్కుందాం, ఆడ చేపని ఎట్లా కనుక్కోవాలి, వీళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. నిజమే. మీ టీం ఎంతమంది ఉంటారు సార్? అదే మాకు జిల్లాకి అవుట్ సోర్సింగ్ ఇస్తాం, వాళ్ళు ప్రతి జిల్లాకి 20 మంది ఉంటారు. అంటే 13 జిల్లాలకి 20 అంటే దాదాపు 260 మంది వాళ్ళు పనిచేస్తుంటారు. అలాగే స్లీపర్ సెల్స్ అంటే 45 మెంబర్స్ ఉంటారు. ఈ 45 అంటే 45 ఆగదు, నేను నమ్మకంగా 45 మంది ఉంటారు. అలా కాకుండా ప్రతి దగ్గరికి వెళ్ళినా ఒకటి చెప్పేవాడు ఉంటాడు, అంటే సౌనీస్ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు.
వాళ్ళు కండిషన్ టోటల్గా 100 మెంబర్స్ ఉంటారు. అలాగే నా కోర్ టీమ్ డేటా మీద వర్క్ చేసేవాళ్ళు, అది వీళ్ళని ఫాలో అప్ చేసేవాళ్ళు ఒక 25 మెంబర్స్ ఉంటారు. వీళ్ళంతా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన మొత్తం కంపెనీకి పనిచేసే వాళ్ళే, ఇంకా డ్రైవర్లని లేకపోతే హెల్పర్లని. సరే, ఇప్పుడు అంటే ఏపీ వరకేనా అంటే తెలంగాణకు మొన్న ఎన్నికలప్పుడు కూడా తెలంగాణ మొన్న అంటే పర్సనల్గా ఎవరికి చేసి పెట్టాం కానీ 2 సార్లు ఏపీకే చేసాం. సో నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ లో తెలంగాణ సైడ్ ఇవంతా అంటే హైదరాబాద్ లోనే చెప్పలా, దేశం మొత్తం అంటే మొన్న చేసింటే బాగుండేదేమో, అప్పుడు వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చేసింది. ఎక్కడ చేసినా సింగిల్ నెంబరే అంతే, తగ్గేదే లేదు. సరే, అలాగే ఇప్పుడు వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు? కూటమికి కూటమి బలం. ఓకే, దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు రకరకాల కాంబినేషన్లు జరిగాయి కాబట్టి రకరకాల ఓట్లు కలుస్తాయి, ఈ ఓట్లు ఆ ఓట్లు రెండు కలిపితే కాబట్టి అది అడ్వాంటేజ్ 50%. మిగతా 50% ఓవరాల్గా ఈ వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి వెళ్ళిన ఓట్ బ్యాంకింగ్, అంటే ఇది వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్, టీడీపీ జనసేన తీసుకున్న ఓట్ బ్యాంకింగ్ అంటే కూడా ఇది ఇచ్చిన, నేను ఇస్తేనే కదా మీరు తీసుకోగలుగుతారు, పుల్ చేసింది కదా అనమాట. మీరు ఇస్తుంది గివన్, అంటే రోడ్లు బాగాలేవని లేకపోతే ఎంప్లాయీస్ అగేనిస్ట్గా ఉన్నారని లేకపోతే రాజధాని ఇష్యూ కావచ్చు, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి, నెల్లూరులో ఇప్పుడు విపిఆర్ గడవడం ఒకటి ఇష్యూ కావచ్చు, విపిఆర్ వదులుకోవడం ఒక ఫ్యాక్టర్ అవచ్చు, ఇలా ఒక్కొక్క ఫ్యాక్టర్ వీళ్ళు ఇచ్చింది అనమాట ఓవరాల్గా ఓట్ బ్యాంకింగ్. రాజధాని చెప్పాను కదా ఆల్రెడీ, మాకు గడపలో జరిగిన ఇష్యూ కావచ్చు, ఎంప్లాయీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, గంజా ఇష్యూ కావచ్చు లేదా కరప్షన్స్ కావచ్చు, ఇవన్నీ లాస్ట్ గవర్నమెంట్లో లేవంటే లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మారింది. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న అంటే వెల్ఫేర్ మీద డిపెండ్ అవ్వడం, అది పసుపు కుంకుమ మీద డిపెండ్ అయినా తప్పే, నవరత్నాల మీద డిపెండ్ అయినా తప్పే, ఇప్పుడు రేపు పొద్దున సూపర్ సిక్స్ మీద డిపెండ్ అయినా తప్పవుద్ది. ఎప్పుడు ప్రజలు చల్ చల్ అనుకుంటున్నట్టు మాకు ఇది కాదురా బాబు వేరే ఏదో కోరుకుంటున్నారు గట్టిగా చెప్తున్నారు. మీకు తెలియదు మనం ఏ ఇంటర్వ్యూ పోయినా సెలెక్ట్ కట్టేది అంటే ఇంటర్వ్యూ చేసేవాడు తప్పు కాదు, ఏ ఇంటర్వ్యూ పోయినా సెలెక్ట్ కట్టేది ఎక్కడో మంది మిస్టేక్ ఉంది కరెక్ట్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలి. సో ఎక్కడో ప్రజలు కోరుకునే దానికి ఎక్స్పెక్ట్ చేసి ఈ మురికి కాలువలు, రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్, కరప్షన్స్, మీరు చెప్పినట్టు ఇంటికాడే కూర్చుంటే డ్రైవింగ్ లైసెన్స్ చేయడం ఇలాంటివి కాకుండా మార్పులు చేర్పులు చేస్తే కట్టే ట్యాక్స్లకి వాళ్ళు కట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఓన్లీ వెల్ఫేర్ మీద ఇంతమందికి పెన్షన్ ఇచ్చామంటే ఆ యాప్ నీ బతుకు మీద పెన్షన్ బాగా నీ కాలు మొక్క బాగా పెన్షన్ ఇచ్చిన వాళ్ళు నాకు కుటుంబం బతుకుతుంది అనే అనే కుటుంబాలు 10% ఉంటాయి, మిగతా 90% పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటారు. ఎక్కడో వాళ్ళు కూతురు దగ్గర కొడుకు దగ్గర ఉండేవాళ్ళు కూడా ఆ పెన్షన్ రోజు ఆ ఊరొచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వెళ్తారు, మళ్ళీ పెన్షన్ తీసుకోకపోతే అది కార్డు కట్ అయిపోద్దాను. సో ఆరోగ్యశ్రీ అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ కట్టేసి అక్కడ 5 లక్షల బిల్ అయితే 20 లక్షల బిల్ రాసి. సో ఈ కాన్సెప్ట్ కాకుండా మీరు లోకల్గా ఉన్నటువంటి టాలెంట్ని ఐడెంటిఫై చేయండి, లోకల్ డెవలప్మెంట్ చేయండి, మండలాలు చేయండి కోరుకుంటున్నారు ప్రజలు. వీటిని చేస్తే మీకు ఓటు బ్యాంకింగ్ మారుద్ది, లేదంటే ఒక 5 సంవత్సరాల తర్వాత అసలు కూటమి ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే మీరు అడగాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ నెక్స్ట్ ఎన్నికల్లో అంతే ఉంటుంది. నేను ఇదే చెప్తూనే ఉన్నాను కంటిన్యూస్గా, జోక్గా చెప్పినా, సీరియస్గా చెప్పినా, వెటకారంగా చెప్పినా, మంచిగా చెప్పినా, వినకపోతే ఎట్టా, మనం చేసేదే ఉంది అంతే కదా. మరి మరి బీజేపీ పరిస్థితి ఏంటంటారు, నెక్స్ట్ ప్రధానంగా నిలబడబోతుందా సెంట్రల్లోనా? అబ్వియస్గా కాంగ్రెస్ పుంజుకుంటుంది, దాంట్లో ఎటువంటి ఫ్యాక్టర్ లేదు. అట్ ది సేమ్ టైం బీజేపీ మీద అగెనిస్ట్ కూడా పెరుగుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఎంత పుంజుకుంటుంది, ఇది ఎంత డౌన్ అవుతుందా దాని మీద. ఇప్పుడు అబ్వియస్గా కాంగ్రెస్ గాట్ సమ్ కాన్ఫిడెన్స్, వీ కెన్ బిల్డ్ ద గవర్నమెంట్ అని, వీ కెన్ ఫామ్ ద గవర్నమెంట్ అని. సో పుల్ ఎంత చేసుకుంటుంది, ఎంత ఫ్యాక్టర్స్ ఇప్పటి నుంచి చేసుకునే దాని మీద ఆధారపడుతుంది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటారు? అబ్వియస్గా కంట్రీ వైడ్ కాంగ్రెస్ పుల్ అయ్యేదానికి అడ్వాంటేజ్ ఎలా ఉంటుందో, అలాగే మీకు ఫర్ సపోజ్ లెట్స్ అజ్యూమ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో మెర్జ్ అయింది, అబ్వియస్గా పుల్ పుష్ ఒకసారి పుష్ చేసుకుంటుంది, పేరు మారినా కానీ జగన్మోహన్ రెడ్డికి అదే ఓట్ బ్యాంకింగ్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వచ్చింది వైఎస్ఆర్సీపీ, మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో మెర్జ్ అయినా మళ్ళీ అదే ఉంటుంది. నేను సలహా ఇవ్వట్లేదు మళ్ళీ మెర్జ్ చేయమని, బట్ ఇండిపెండెంట్గా కూడా చేసుకోవచ్చు. బట్ మీరు అడిగిన దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లెట్స్ అజ్యూమ్ రేపు పొద్దున చంద్రబాబు గారు బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్తో కలిసి అనుకోండి, కూటమితో కాకుండా ఇటు ఇటు కాంగ్రెస్తో కలిసి అప్పుడు డెవలప్ అవుద్ది. రేపు పొద్దున ఇంకొకరు పార్టీ కన్సాలిడేట్ చేసుకున్న ఆబ్వియస్గా దాని ఫ్యాక్ట్ అంటే ఆబ్వియస్గా సెంట్రల్ వైజ్గా పెరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనేది పెరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ట్యాంపరింగ్ అనేది బాగా ట్రెండ్ అయిపోతుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ట్యాంపరింగ్ చేశారు అని ఒక అభియోగం తప్పలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది అభి. ఎందుకంటే మన డెమోక్రసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సమాధానం ఎలాగో ప్రశ్న కూడా తప్పలేదు, ప్రశ్నే తప్పండం తప్పు కాదు, ప్రశ్నించచ్చు. బట్ ఇప్పుడు దాంట్లో ఓవరాల్గా పార్లమెంట్లో 100 ఓట్లు ఉన్నాయంటే పోలైన ఓట్లు 102 ఉన్నాయి అంట అనుకోండి, ఇది ఎక్స్ట్రా ఓట్లు పోల్ అవుతున్నాయి అంట అనుకోండి, వన్ కండిషన్. ఒకటి ఏంటంటే మనకు పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంక్లూడ్ చేయలేదా చెప్పినప్పుడు, కాదు పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంక్లూడ్ చేశారంటే లాస్ట్కి ఎలక్షన్ కమిషను 100 ఓట్లు అన్నప్పుడు తర్వాత కూడా రిజిస్ట్రేషన్ జరిగి అది 102 ఓట్లు అయిందా, లేదు నిజంగా ఒక ఓటు ఎక్కడ తప్పబడి ఎక్స్ట్రా పడిందా
ఇలా ఆప్షన్స్ ఉన్నాయి, దీన్ని ఖచ్చితంగా క్లారిఫై చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. పీపుల్స్లో ఒక చిన్న డౌట్ కావచ్చు, ఆవగించిందే కావచ్చు, అది సీతమ్మ మార మీద వచ్చినటువంటి ఒక్కడ పర్సన్ డౌట్ కావచ్చు, క్లారిఫై చేయడానికి అప్పుడు ఎలక్షన్ కమిషన్ లేదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది. సో క్లారిఫై చేసి పీపుల్ డౌట్స్ ఉంటే నిర్వృత్తి చేయడానికి బాధ్యత ఉంది. బట్ నా పర్స్పెక్టివ్ ఇండివిజువల్గా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఓటింగ్ ప్యాటర్న్ మటుకు మేము అనుకున్నట్టే జరిగింది. అది ఎలక్షన్ తర్వాత చెప్పిన మాట కదా, నేను గడిచిన 3 మంత్స్ నుంచి వీడియోస్ చేసుకుంటే వస్తున్న శ్రీకాకుళం నుంచి, అప్పుడు ఓటు ప్యాటర్న్ 3 మంత్స్ ముందు ట్యాంపర్ కూర్చోదుగా, అప్పుడు ఇంకా ఈవీఎంలు కూడా నెల్లూరు రాలా. సో అప్పటి నుంచే చెప్పుకుంటా వస్తున్నాం ఎలా ఉంది ఓటు బ్యాంకింగ్ ప్యాటర్న్. నెల్లూరు నడిబొడ్డులో వీఆర్సీ సెంటర్లో నిలబడి చెప్పి నెల్లూరు వీడియో చేస్తున్నప్పుడు ఇలా అన్ని ఘంటాపదంగా చెప్పున్నాం. సో నా పరంగా ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎక్స్ట్రా 1% ఏదైనా డౌట్ ఉంటే ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేయాలి. ఇప్పుడు ట్యాంపరింగ్ అనేది అంటే లాస్ట్లో ఈవీఎంలోనే ఫిక్స్ చేసి నెంబరు టోటల్గా కన్సల్ట్ చేసి ఒక నెంబర్ ఫిక్స్ చేసి ఎంత చేసే సీన్ ఉందని నేను నా పరంగా అయితే నేను 100% నమ్మట్లేదు. అభియోగం చేసే వాళ్ళకి అభియోగం చేసే హక్కు ఉంది, ఏదైనా చెప్పుకోవచ్చా, తప్పలేదు. నేను దాన్ని ఎట్లా అంటారు అనట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, చెప్పుకోనివ్వండి. సార్ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు పోలింగ్ డేట్ వస్తుందా అనేది ఎదురు చూశారు, పోస్టల్ బ్యాలెట్స్ ముందుగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు బేసిక్గా ఈ సచివాలయాలు ఇవన్నీ కూడా వైసీపీ తరఫున జగన్ గారు తీసుకొని వచ్చింది. ఆయన అంటే ఉద్యోగ వృత్తి అనేది కల్పించారు కదా, మరి ఎందుకు జనం ఇంత నెగిటివ్ అయిపోయారు, ఎందుకు ఎప్పుడెప్పుడు మనకి ఎలక్షన్ పోలింగ్ అనేది దగ్గరకు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటు గుద్దుదామా అని ఎందుకు ఎదురు చూశారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మీకు 140% మంది జగన్ వైపు నిలబడ్డారు, 100 మంది ఓట్లు వేస్తే 40 మంది స్టిల్ జగన్ వైపు, జగన్ గారి వైపు, వైఎస్ఆర్సీపీ వైపు నిలబడ్డారు. ఇట్స్ నాట్ ఏ జోక్ కదా, 140% ఇట్స్ నాట్ స్మాల్ నెంబర్. అవును, పరిగెత్తుకుంటే వెళ్ళారు, ఆవేశంగా వెళ్ళారు, లుంగి పైకి ఎగ్గేసుకుని వెళ్ళారు అనేది దాని మీద ఎవరిష్టం వాళ్ళది. అంటే వాళ్ళకి అవకాశం ఉన్న దాన్ని బట్టి ఒక కారులో వెళ్తారు, ఒక లుంగి కట్టుకుని వెళ్తారు, అది ఆవేశాన్ని నేను మీటర్ అయ్యలేను. బట్ ఇన్ జనరల్గా లాస్ట్ టైము ఎంప్లాయీస్ అగెనిస్ట్గానే వేశారు, అంటే సిట్టింగ్ గవర్నమెంట్స్కి అగెనిస్ట్ గవర్నమెంట్స్కి వాళ్ళు నచ్చట్లేదు లాస్ట్ టైం అయినా ఈసారైనా. పోలింగ్ శాతం పెరిగిందంటే అన్ని దగ్గరలో పెరిగింది, 1-2% పెరిగింది. దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేదా వచ్చిన కారణాలు కానీ. అంతేగాని ఆవేశంగా చలో అని పెరిగింది కదా, మామూలుగా వెళ్ళిన మాట వాస్తవమే, పర్సంటేజ్ మారి బట్ డ్రాస్టిక్ 82% వచ్చింది అనుకోండి, 95% పెరిగింది అంటే 1-2% పెరిగింది. అది ఆబ్వియస్గా జనాల్లో ఉన్నటువంటి మార్పు కొంచెం కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ పార్టీలు మారిపోవాలి కదా, ఓటు వేయాలన్న పర్సంటేజు జనాలు సహజంగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు, టీడీపీ అభిమానులు కొంచెం వాళ్ళకి ఎమోషనల్ కొంచెం ఎక్కువ పనిచేసానికి ఆస్కారం ఉంటుంది, అలాగే ఎంప్లాయీస్ వాళ్ళ అగెనిస్ట్గా పనిచేశారు. బట్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎప్పుడైనా అపోజిషన్ గవర్నమెంట్కి అది ఫేవర్ అవుద్ది అన్న నానుడి కరెక్ట్ కాదు. మీకు 20 స్టేట్ ఎలక్షన్స్ వెరిఫై చేశాం, 20 స్టేట్ ఎలక్షన్స్లో అటు పెరిగినప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్ వచ్చినవి ఉన్నాయి, అపోజిషన్ గవర్నమెంట్ వచ్చినాయి, కొన్నిసార్లు పర్సంటేజ్ తగ్గినప్పుడు కూడా అపోజిషన్ గెలిచినవి ఉన్నాయి. ఆ ప్యాటర్న్ కరెక్ట్ కాదు. ఇప్పుడు సింక్ అయింది, మేబీ అపోజిషన్ వచ్చింది, ఓటు బ్యాంకింగ్ పెరిగింది, అపోజిషన్ వచ్చింది, దట్ డజన్ మీన్ దట్ ఎప్పుడు కదా జరుగుద్ది అనే కాదు. మీరు అద్భుతమైన పరిపాలన అందించండి ఈసారి, 84% వెళ్తుంది, మళ్ళీ మీరు గెలుచుకోవచ్చు. మీరు అద్భుతమైన పరిపాలన అందించకపోండి, 79% రావచ్చు, మీరు ఓడిపోవచ్చు. సో నోటాకు కూడా మన నెల్లూరులో చాలా ఓట్లు, నోటాకి వేస్తే బూడిద పాలు తప్పితే ఏం లేదు, నన్ ఆఫ్ ది అబో, దానికి బూడిద పాలు తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళలో కిందకి మంచి పార్టీ ఎంచుకోండి, లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎంచుకోండి, సో దట్ వాళ్ళకి మనం ఒక చెప్పినట్టుంటుంది, ఒక మార్క్ ఇచ్చినట్టుంటుంది, ఇండిపెండెంట్ కూడా ఓట్లు వేస్తున్నారని. నోటాకి వేయడం మటుకు బూడిదపాలు. ఇప్పుడు కూడా నెక్స్ట్ అంటే ఈ 5 ఏళ్లలో, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 5 ఏళ్లలో పరిపాలన ఎలా ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ అనేది ఉంటుంది. 100% సో మొత్తానికి మీరు మన నెల్లూరు వాళ్ళు, మరి నెల్లూరు ప్రజలకి మీ మాటల్లో మన నెల్లూరు యాసలో ఏం చెప్తారు చెప్పండి. అన్నా మన నెల్లూరు వాళ్ళం లాస్ట్ టైము 10కి 10 చల్లని కొట్టి ఒక పార్టీకి ఇచ్చాం, అంటే మేము కోరుకునేది ఇది కాదురా అని చెప్పినట్టు ఒక భావన వచ్చింది దాంట్లో. ఈసారి మనం చల్లని కొట్టి 10కి 10 ఒక పార్టీకి ఇచ్చాం. ఈసారి నెల్లూరు వాళ్ళు అంటే భయపడిపోవాలి, ఎందుకంటే మాకు కావాల్సిన మంచి రోడ్లు, మంచి స్కూల్స్, మంచి గవర్నమెంటు, మంచి కరప్షన్లు ఏంటి, మంచి ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద ఆధారపడితే మళ్ళీ మేము చల్లని కొట్టే జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లానే కావాలా. ఎందుకంటే 2 సార్లు అటు ఇటు క్లీన్ స్వీప్ చేసిన జిల్లా మొత్తం రాష్ట్రంలో ఏకైక జిల్లా మందే. సో ఈసారి కూడా అలా చేస్తారని ఆ భయాన్ని ఎమ్మెల్యేలకి, ఎంపీలు గెలిచిన వాళ్ళకి ప్రతిరోజు కనపడితే చెప్పండి, ఈసారి ఎట్టే చేస్తే ఓడిపోతారని బలంగా చెప్పి భయపడేట్టు చేసి పనులు చేయించుకోవాలా. ఊరినే చేతిలో డబ్బులు, అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అంటే ఊరు డెవలప్ కాదు. ఇప్పటికి కూడా మనకు మురికాలు నిండిపోయి ఊర్లలో చెత్త పేరుకుపోయి, ఇంకా ఊర్లో చాలామంది డిగ్రీ చదివిన వాళ్ళు, ఆటోలు అంటే మనుషులు తక్కువ ఉన్నారని అనిపిస్తుంది టౌన్లో వెళ్తూ ఉంటే. సో ఇది కాకుండా ఉద్యోగాలు ఊర్లో కల్పిస్తారని నమ్ముతూ మీకు ఎంతో
రుణపడి ఉంటాను. మీ నెల్లూరు రోడ్డుగా మీతో కేకి సైనింగ్ ఆఫ్. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.